ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి తిరుమల దర్శనానికి రావడం జరిగింది. కుటుంబ సభ్యులందరితో ఈ విధంగా రావడము, శ్రీవారి దర్శనం చేసుకోవడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా శ్రీవారి ఆశీస్సులతోటి ఈరోజు మరి ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఆయన దర్శనం తీసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకొని మొదటిసారి శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు లేకుండా డైరెక్ట్ ఎలక్షన్స్ ఫేస్ అవుతున్నాం కాబట్టి ఆయన ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా స్వామి ఆశీస్సులు మా అందరి మీద, రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్రము అభివృద్ధి చెందాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుణ్ణి వేడుకోవడం కూడా జరిగింది. తప్పకుండా ఆయన ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి గారికి ఇంకా మంచి ఆరోగ్యము, ఆయనకి పనిచేసేదానికి అన్ని విధాలుగా సపోర్ట్ ఉండాలి, అందరం కూడా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు తప్పకుండా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి టికెట్ రాని వాళ్ళు, ఆశించే వాళ్ళు కూడా చాలా మంది మార్పులు చేర్పులు అనేది ఎలక్షన్స్ ముందు అది కామనే. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వచ్చే రోజుల్లో మంచి మెజారిటీతో ప్రతి ఒక్క చోట కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులను గెలిపించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఉంటాయండి, ఇంక మా ఒక్కొక్కటి రూమర్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు పార్టీ మారాల్సిన అవసరం కూడా ఎవరికి మంత్రులకు కూడా లేదు, ఎందుకంటే అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఏ విధంగా మనకి స్పెషల్ స్టేటస్ కానీ లేకపోతే నిధులు లేకపోయినా కూడా ఏ విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఆయన ఆలోచన విధానం కూడా అందరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కష్టపడుతున్నాము. ముఖ్యమంత్రి గారికి తప్పకుండా మేమందరం సపోర్టివ్గా ఉండి ఎవరు కూడా పార్టీ మారాల్సిన అవసరం కూడా ఈరోజు మా అందరికి కూడా ఎవరికి లేదు. ధైర్యంగా గర్వంగా తలెత్తుకొని ఈరోజు ఓటు అడగడానికి ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, టికెట్ గురించి మాట్లాడేంత టైము మా దగ్గర లేదు. ఇంకొకటి, టికెట్ గురించి మాట్లాడాల్సింది మేము గారు, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ విధంగా ఉంటుందో, ఎవరికి టికెట్ ఇస్తే మరి నంద్యాలలో అభివృద్ధి జరుగుతుందో, ఏ విధంగా ఎవరికి టికెట్ ఇస్తే మరి పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన విధంగా ఆయన ఏం చెప్తే దాన్ని నడుచుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఆయన కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడని కూడా మేము అనుకుంటున్నాం, ఎందుకంటే గతంలో భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా నంద్యాల డెవలప్ జరిగింది, ఈ రోజు మరి భూమా కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలందరూ కూడా మరి దీవించి ఆయన దగ్గరకు తీసుకున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారు పిలిచి మరి టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మేమందరం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. Hi, this is Trisha. Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.